సంస్థల్లో కూడా మీరు ఉద్యోగాలు ఉంటాయి. హైదరాబాద్ లో బిహెచ్ఎల్ ఉద్యోగాలు ఉంటాయి, ఈసేల ఉద్యోగాలు ఉంటాయి, చాలా కంపెనీలు ప్రభుత్వ రంగ సంస్థ కంపెనీలు హైదరాబాద్ లో, పూణేలో, బెంగళూరులో, ఢిల్లీలో అనేకమైన కంపెనీలు ఉన్నప్పటికీ ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేయమంటే భర్తీ చేస్తలేదు. 2014లో నరేంద్ర మోడీ చెప్పిడు, ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ ఇస్తా అని చెప్పిండు. కనీసం ఈ 7 ఏళ్ల కాలం లోపల 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇవాళ భర్తీ అయ్యలేదు. ఉద్యోగాలు భర్తీ చేసిన టిఆర్ఎస్ పార్టీ కావాలన్నా, ఉద్యోగాలు భర్తీ అయిన బీజేపీ పార్టీ కావాలనే విషయాన్ని మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు అందరూ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. రేపు రాబోయే ఎన్నికలు మన పిల్లల భవిష్యత్తును నిలబెట్టే ఎన్నికలని అనే విషయాన్ని మీకు నేను గుర్తు చేసుకున్నాను. నిజంగా వాళ్ళు ఇంకా ఉద్యోగాలు భర్తీ చేయదలుచుకుంటే ఇప్పుడే లేదు. మన హెచ్పీ గ్యాస్, మన ఇళ్ళలో హెచ్పీ గ్యాస్ ఉంటుంది, మన ఇళ్ళలో భారత్ గ్యాస్ ఉంటుంది, మన ఇళ్ళలో ఇండియన్ గ్యాస్ ఉంటుంది. ఈ ప్రభుత్వ రంగ గ్యాస్ కార్పొరేషన్లో కూడా 1 లక్ష ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేయదలుచుకుంటే, మండలానికి ఒక 30 ఉద్యోగాలు కూడా వాళ్ళు భర్తీ చేసి వాళ్ళు భర్తీ చేసుకుంటే, కానీ ఇవాళ భర్తీ చేసే ఉద్దేశం ఇవాళ బీజేపీ నాయకులకు లేకపోతే చదువుకున్న మన పిల్లలకు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ జాబులు ఎట్లా వస్తాయి అక్క? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన పిల్లలు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఏదా? ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏడనా? కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు హక్కు మనకు లేదా అనే విషయాన్ని మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, ఒక తల్లి 3 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, తెలంగాణ రాకముందు చాలా బాగుండే అని చెప్పింది. తెలంగాణ రాకముందు మనకు బాగుండదు అక్క? తెలంగాణ రాకముందు మన ముసలి తల్లుల పెన్షన్ ఎంత? 200 రూపాయలు. ఇంట్లో భార్య భర్తలకు ఇచ్చిన 400 కదా. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ 2016 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం. భారతదేశంలో 18 రాష్ట్రాలలో ఇవాళ బీజేపీ ఉన్నది. ఏ రాష్ట్రంలో కూడా ఇవాళ 2000 రూపాయలు ఇవాళ పెన్షన్ ఇస్తలేరు. మన గ్రామాలలో వికలాంగులు ఉంటారు. పాపం వికలాంగులు పుట్టిందంటే ఆ కుటుంబం జీవితాంతం నరకం ఉంటుంది వాళ్ళకు. తల్లు తండ్రు ఒక పని మొత్తం వదిలిపెట్టుకొని ఇంటికాడ ఉండాలి. వాళ్ళకే తినడానికి దిక్కుండదు, కానీ ఆ పిల్లలను చూసుకోవాలి వాళ్ళు రికవర్ ఉండాల్సిన పరిస్థితి ఆ కుటుంబాలకు ఉండదు. కాబట్టి ఈ వికలాంగుల కూడా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ వికలాంగులకు 3000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ మన కేసీఆర్ గారి ప్రభుత్వం. తెలంగాణ వస్తే ఒక ఇట్లా లాభం అవుతుంది మనకు. ఇవాళ కళ్యాణ లక్ష్మి, ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు పెట్టిరా? బీజేపీ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిరా? తెలుగుదేశం ఉన్నప్పుడు ఇచ్చిరా? ఇవాళ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం పెడితే 116 రూపాయలు ఇవాళ పెళ్లి చేసిన ప్రతి ఇంటికి వస్తా ఉన్నాయి. పెళ్ళినప్పుడు ఈ పథకం రాకముందు, తమ్మి మా నా బిడ్డ పెళ్లి చేస్తా ఉన్నా, ఒక 50000 రూపాయలు అప్పు తమ్మి, మళ్ళా సంవత్సరానికి నేను వడ్డీతో ఇస్తా ఇప్పిస్తానంటే నీ దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఇప్పి అంటే కూడా ఎవరు ఇప్పియలేని పరిస్థితుల్లో మనం చూసినాం. అలాంటి కుటుంబాలు పేద కుటుంబాలు అని చెప్పి మన కేసీఆర్ గారు ఆలోచించి ఇవాళ కళ్యాణలక్ష్మి పథకం పెడితే ఇవాళ మన పేదవాళ్లకు, ఇవాళ మన పిల్లలకు, మన బిడ్డల పెళ్లిలకు, మన చెల్లెల పెళ్లిలకు ఇవాళ ఈ పథకం వస్తుంది. ఇవాళ తెలంగాణ వస్తే ఒక ఇట్లా బాగుపడ్డది. వాళ్ళకు మాత్రం తెలంగాణ రాకపోతే బాగుండు, వీళ్ళకి 2000 పెన్షన్ రాకపోతే బాగుండు, వీళ్ళకి 3000 పెన్షన్ రాకపోతే బాగుండు, షాజీ ముబారక్ రాకుంటే బాగుండు, కళ్యాణ లక్ష్మి రాకుంటే బాగుండు, రైతు బంధు రాకుంటే బాగుండు అనే విధంగా ఇవాళ వాళ్ళు మాట్లాడారు. మళ్ళీ అలాంటి మాట్లాడినా వాళ్ళకు ఓటేస్తారా? ఇవాళ ఇన్ని పథకాలు ప్రవేశపెడుతున్నాం, టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారనే విషయాన్ని మీరంతా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. రేపు డబ్బు సంచులతో వస్తారు. నేను పేదవాడిని, నేను ఎవరికి బీరు దాపియలేను, బిర్యానీ తినిపియలేను, కానీ మీకు సేవ చేసే గుణం నాకున్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గంలో నాకంటే దగ్గర ఎవరు లేరు. పైసా లేకుండా నాకు టికెట్ ఇచ్చిందంటే నేను దగ్గర అన్నట్టే కదా అక్క. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం నాకుంటుంది. ఎప్పుడంటే అప్పుడు మా మల్లెల గ్రామంలో ఏదైనా పేదవాళ్ళు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ ఉంటే 2-3 లక్షలు కానీ 5 లక్షలు కానీ వాళ్ళకు వైద్యానికి ఖర్చు చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేంత అవకాశం ఇలా నాకుండే తప్ప బీజేపీలకు కాంగ్రెస్లకు లేదని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా రేపు ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్కి వస్తే నేను అడుగుతా, సార్ మా హుజూరాబాద్లో చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత
ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేగా నాకు ఉంటుంది కాబట్టి మీరు మా హుజరాబాద్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయండి సార్ అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. మెడికల్ కాలేజ్ కనుక వస్తే చదువుకున్న మన పిల్లలకు 2000 ఉద్యోగాలు వస్తాయి. ఏదో ఒక ఉద్యోగం తని కుటుంబాన్ని బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. అదే అంతేకాకుండా మన వైద్యం కోసం హాస్పిటల్ పోవాలంటే లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని కుటుంబాలు ఇవాళ చాలా ఉన్నాయి మన నియోజకవర్గంలో. వైద్యం కోసం హైదరాబాద్ కు వరంగల్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. చాలా కుటుంబాలు పైసా లేక 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా ఆరోగ్యం బాగలేకుండా ఆ బాధను భరిస్తూ ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే ఉండి చనిపోతున్నారు తప్ప వైద్యం చేసుకోలేని కుటుంబాలు ఇవాళ మన హుజరాబాద్ లో మన హుజరాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తా అని చెప్పి సందర్భంగా మీకు గుర్తిస్తా ఉన్నా. ఈ పని బీజేపీలు చేయగలుగుతారు అక్క? అవక 2 సార్లు మంత్రిగా ఉన్నప్పుడే చేయలేని వాళ్ళు ఇవాళ ప్రతిపక్ష ఎమ్మెల్యే చేయగలుగుతారా? ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ప్రతిపక్ష ఎమ్మెల్యేకు సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఉంటాయి. ఇవాళ మన మల్యాల గ్రామానికే ఇవాళ మన పల్లరాజరెడ్డి సార్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 1,50,00,000 నిధులు ఇవాళ శాంక్షన్ చేస్తే ఇవాళ సిసి రోడ్లు అయితే ఉన్నాయి. ఇవాళ ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది. రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యే గెలిస్తే 5 కోట్లు ఇస్తే 106 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మన నియోజకవర్గంలో. 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. 2 మున్సిపాలిటీ లోపల 60 వార్డులు ఉన్నాయి. ఈ 60 వార్డులకు 5 కోట్లు సరిపోతాయా? ముఖ్యమంత్రి దగ్గరికి పోనోళ్ళు ముఖ్యమంత్రి దగ్గరగా ఆ పని చేయగలుగుతారా? నన్ను గెలిపిస్తే ఇంకా 100 కోట్ల నిధులైనా తీసుకొచ్చి హుజరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ రేపు 30 తారీఖు రోజు వచ్చే నెల 30 తారీఖు రాబోయే ఎన్నికల్లో పాట మీ తమ్ముడు మీ పేదింటి బిడ్డ మీ కాళ్ళల్లో పేదల బిడ్డలాగా నేను పనిచేస్తా. మీ తలలో నాలుకోలాగా నేను ఉంటా. మీకు అందుబాటులో ఇక్కడే ఉంటా. నన్ను కలవాలంటే ఓ టాటా సుమోను ఓ ఇన్నోవా కారు తీసుకొని 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని హైదరాబాద్కు రావాల్సిన అవసరం ఉండదు. నేనే మీకు అందుబాటులో ఉంటా. 15,000 రూపాయలు ఆటో కిరాయితో 50 రూపాయలు పెట్రోల్ ఖర్చుతో మీకు అందుబాటులో ఉండే విధంగా నేను ఇక్కడే ఉండి మీకు సేవ చేసుకుంటా అని చెప్పి నేను గుర్తు చేస్తూ మీ తమ్ముడు మీ గెలుస్తీనికు రాబోయే ఎన్నికల్లో కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మరొకసారి మల్లెలో మా గ్రామ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు కుల పెద్దల నాయకులకు మీ అందరు కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్